హాయ్ అండి, మీరు చూస్తున్నారు మహిరామ్ రియల్ ఎస్టేట్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తోట 5 ఎకరాలండి. ఈ తోట అయితే సేల్కి రావడం జరిగింది. ఈ తోట వచ్చేసరికి ఖమ్మం సరౌండింగ్ అండి. ఖమ్మం నుంచి దాదాపుగా 18 కిలోమీటర్ల వరకు అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. భువనకల్ రోడ్ అండి. ఆ రోడ్లో తార్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ అయితే లోనికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది బిట్ అండి, మొత్తం 5 ఎకరాలు కంప్లీట్ రెడ్ సాయిల్ అండి. తోట అయితే బాగానే ఉంది. దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాల తోట అండి ఇది. కంప్లీట్ రెడ్ సాయిల్, క్లియర్ డాక్యుమెంట్ అండి. డాక్యుమెంట్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రైతు బంధు కూడా వస్తుంది. దీంట్లో మధ్యలో టేకు మొక్కలు కూడా ఉన్నాయండి. ఈ తోటలో మొక్క అటు ఇటుగా స్క్వేర్ అయితేనే ఉంటుందండి. మట్టి రోడ్ ఫేసింగ్ అండి ఈ బిట్ అయితే. మట్టి రోడ్ కూడా దాదాపుగా 20 అడుగుల పైన ఉంటుందండి మట్టి రోడ్డు. ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 5 ఎకరాలు. కాస్ట్ వచ్చేసరికి ఎకరం 55 లాక్స్ అయితే చెప్తూ ఉన్నారండి. 55 లక్షలు చెప్తున్నారు. నెగెసిబుల్ అండి, కూర్చుంటే మాట్లాడే అవకాశం అయితే ఉంది, మాట్లాడుకోవచ్చు. ఖమ్మం నుంచి 18 కిలోమీటర్ల లోబ అయితే ఉంటుందండి. ఖమ్మానికి చాలా దగ్గరండి. బిట్ అయితే బాగుంది. దీంట్లో బోర్లు అయితే ఏం లేవండి. దీంట్లో ఒక బావి అయితే ఉంది, అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. ఇదే బావి. ఈ బావి నుంచి వాటర్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. ఈ తోటలో మొత్తం 190 మామిడి మొక్కలు అయితే ఉన్నాయండి. 190 అండి. దీని చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది. ఇది మట్టి రోడ్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఆ మట్టి రోడ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఖమ్మానికి 18 కిలోమీటర్లు దాదాపుగా. బోనకల్ రోడ్ అండి. ఈ బిట్ అయితే సేల్కి రావడం జరిగింది. రెడ్ సాయిల్ అండి కంప్లీట్గా. సాయిల్ కూడా మంచి సాయిలే. ఇప్పుడు ఆ పెద్ద చెట్లు కనబడుతున్నాయి కదా, ఆ చెట్ల దగ్గర హైవే అయితే ఉంటుందండి. ఇది మనం చూస్తున్నటువంటి మట్టి రోడ్ ఫేసింగ్ ఉన్న బిట్ అండి. ఇది బిట్ అండి, మామిడి మొక్కలది. ఇది మనం ఇప్పుడు వెళ్ళాల్సినటువంటి రోడ్డు. ఈ రోడ్డుకి స్ట్రైట్గా వెళ్తే 1/2 కిలోమీటర్ బిలో ఉంటుందండి. కొద్దిగా రోడ్డు వంకర ఉండటం వల్ల దాదాపుగా 1 కిలోమీటర్ వరకు మనకి రోడ్ అయితే అనిపిస్తుంది. ఇది తోట ఎంట్రన్స్. ఇప్పుడు ఆ జూమ్ చేస్తాం చూడండి, అది రోడ్ అండి. ఆ పెద్ద మొక్కల దగ్గర రోడ్ అయితే ఉంది. దాదాపుగా 1 కిలోమీటర్ లోబు అయితే ఆ రోడ్డు ఉంటుందండి. ఇప్పుడు ఈ మట్టి రోడ్ ఫేసింగ్ అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి. ఈ రోడ్డు నుంచే ఆ హైవే కూడా నేను మీకు చూపిస్తాను. ఖమ్మానికి చాలా దగ్గరండి, 16-17 కిలోమీటర్లకు ఎగ్జాక్ట్గా అయితే వస్తుంది. మట్టి రోడ్ కూడా దాదాపుగా 25 అడుగుల వరకు రోడ్ అయితే ఉంటుందండి. ఎనీ టైం కార్ అయితే వెళ్తుంది. రోడ్డు కూడా దగ్గరే ఉంటుంది. డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉందండి. రైతు బంధు వస్తుంది, అమ్మడానికి అయితే రెడీగా ఉన్నారు. కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్నటువంటి నా నెంబర్ను సంప్రదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇదైతే మీకు కంప్లీట్గా ఫ్రీనే, ఎటువంటి ఛార్జ్ లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదండి, ఇది మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్డు దాదాపుగా 25 అడుగుల పైన ఉంటుందండి. 25 నుంచి 30 అడుగుల వరకు ఉండొచ్చు. ఈ మట్టి రోడ్కి దగ్గర 1 కిలోమీటర్ వరకు మనం తోట దగ్గరికి వెళ్తే వెళ్తామండి. అది తార్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది దాదాపుగా. 1 కిలోమీటర్ బిలోనే బిట్ అయితే సేల్కి వచ్చింది. తార్ రోడ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అది కనిపిస్తున్నటువంటిది తార్ రోడ్ అండి. ఈ తార్ రోడ్కి 1 కిలోమీటర్ దూరంలో బిట్ అయితే ఉంటుంది. బోనకల్ రోడ్ అండి.